హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, ఏపీ పోస్టల్కి సంబంధించి పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ గార్డ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని, పూర్తి డీటెయిల్స్ని నేను ఒక వీడియో చేయటం జరిగింది. అయితే కొంతమంది ఫ్రెండ్స్ అసలు ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై, దానికి కూడా ఒక వీడియో పెట్టండి అని అడగడం జరిగింది. దాని గురించి నేను వీడియో రన్నింగ్లో అవి టైప్ చేయటం కుదరదు కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ తీస్తూ ఈ వీడియోని చేయటం జరిగింది. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా చూడొచ్చు, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వీడియో చూస్తున్నప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది. ఓకే, మనం వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్తే మనం ఫైర్ ఫాక్స్ కానీ లేదా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని గూగుల్లో ఏపీ, అది www.apipost.in అనే వెబ్సైట్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఏపీ సర్కిల్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో ఇక చూడొచ్చు మీరు. ఆ లింక్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంది కదా, దీన్ని మీరు ఒకసారి మీరు ఆన్ చేసుకున్నట్లయితే కనుక, క్లిక్ చేసినట్లయితే కనుక మనకి వేరే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని ఒకసారి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు చూడండి, ఇక్కడ అప్లై అనే బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎందు గురించి అంటే న్యూ రిజిస్ట్రేషన్, కొత్తగా మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ అప్లై మీద మనం క్లిక్ చేస్తున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ అనేది ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఐ అగ్రీ క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్లో మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ యొక్క ఫాదర్ నేము, మన నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, జెండర్, కేటగిరీ, ఇదే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇక్కడ రెడ్ మార్క్లో స్టార్ అనేది ఉంటుందో అది మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా దాని కిందకు వచ్చేసినట్లయితే గనక అడ్రస్ ఉంటుంది, అదేవిధంగా కరస్పాండెంట్ అడ్రస్ కూడా ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ రెండు ఒకటే గనక అయితే పర్మనెంట్ అడ్రస్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇదే అడ్రస్ ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్లో కూడా రావడం జరుగుతుంది. ఇక మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది అడుగుతుంది. పైన ఏవైతే ఉందాదో అది సేమ్ ఇక్కడ బార్డర్లో మీరు టైప్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ని క్లిక్ చేసిన వెంటనే మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషను ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను బర్ర చేస్తాను, చూసుకోండి, అది మీకు కనిపించదు. అయితే మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి, ఏదైనా రాంగ్ కనుక ఇచ్చారా లేదా అనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకున్నట్లయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే చివరికి వచ్చేయండి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క చివరికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అనేది ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. లేదు ఎడిట్ అంటే కనుక రెండవది ఎడిట్ మళ్ళీ మార్చుకుని మళ్ళీ మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది నోట్ చేసుకోండి. అదేవిధంగా డేట్ని కూడా నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనేది ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చుకోవాలి. ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు కదా రిజిస్ట్రేషన్ నెంబర్, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఈ క్యాప్చా కింద మీరు టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే
ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అది కానీ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం లాగిన్ క్లిక్ చేస్తామో ఇక్కడ ప్రింట్ అడుగుతుంది, ఇక్కడ ప్రింట్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ప్రింట్ అంటే ఈ ప్రింట్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే, సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు మూడు అప్లికేషన్స్ అనేవి, మూడు చలన ఫామ్స్ అనేవి రావటం జరుగుతుంది. ఈ మూడు చలన ఫామ్లో కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మొట్టమొదటిది పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఒకటి, రెండు పోస్ట్ ఆఫీస్కి సంబంధించి రెండు, మూడు క్యాండిడేట్కి సంబంధించినటువంటి మూడు. ఈ మూడు చలన ఫామ్స్ అనేవి ఉండటం జరుగుతుంది. మనం ఈ చలన ఫామ్స్ని తీసుకుని వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రింట్ అనేది రావడం జరుగుతుందో ఈ చలనాలోనే మన కేటగిరీని బట్టి అమౌంట్ ఎంత అనేది ఆటోమేటిక్ ఇందులో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోస్టల్ ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ అమౌంట్ కడితే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ అనే నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్ని మనం చాలా జాగ్రత్తగా అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి 74 అవర్స్లో మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. ఎప్పుడైతే 74 అవర్స్లో మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుందో ఫర్దర్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఒకవేళ రాకపోయినా 74 అవర్స్ తర్వాత వెరిఫై చేసుకోండి, మీకు అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడైతే మనం మళ్ళీ లాగిన్లోకి వెళ్ళాలి, లాగిన్లోకి వెళ్ళినట్లయితే మనం నెక్స్ట్ ప్రొసీడింగ్స్లోకి వెళ్తాం, అంటే నెక్స్ట్ పార్ట్ అనమాట, సెకండ్ పార్ట్లోకి వెళ్తాం. అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ని కనుక మనం ఇచ్చినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే మనకి పోస్టల్లో అమౌంట్ కట్టాలి, అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడింగ్ మళ్ళీ లాగిన్ చేసుకుని లాగిన్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.